हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా? అవును, ప్రస్తుతం పాత కాయిన్స్ కి బాగా డిమాండ్ ఉంది. వాటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా కూడా చేయొచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్ లో కూడా విక్రయించవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో అయితే పాత 1 రూపాయి నోటు మీ వద్ద ఉంటే మీరు సులభంగా 100 రూపాయలే పొందవచ్చు. మీకు ఈ ప్రత్యేకమైన నోటు యొక్క ఫోటోను వెబ్సైట్ లో ఉంచాలి. ఆ తర్వాత వ్యక్తులు మీ నోటు కోసం డబ్బును వేలం వేస్తారు, మరియు మీకు కావలసిన వారికి ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు లక్షలు సంపాదించవచ్చు. ఇది కాకుండా మీరు ఈ నోట్లను ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చు. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే, బిగ్గెస్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ జబల్పూర్లో జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాత 500 రూపాయల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ 054786 కనుక ఉంటే ఈ నోటు వాల్యూ 60,000 ధర ఉంది. అంటే మీకు ఈ నోటుకి బదులు అక్షరాలు 60,000 వస్తుందన్నమాట. అలాగే మీ దగ్గర పాత 5 రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉంది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్స్తో ఉంటే మీకు ఆ నోటుకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. పాత 1000 రూపాయల నోటు 481786 సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర 380,000, మరియు పాత 100 రూపాయల నోట్పై 786836 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 2 లక్షలు. ఇదే పాత 100 రూపాయల నోట్పై 786786 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 5 లక్షలు. 2010లో ఆర్బీఐ ద్వారా విడుదలైన 5 కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. దాని యొక్క ధర 1,65,960. శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర 2,60,000. మేము చెప్పిన కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే ఒరిజినల్ బయర్కి విక్రయించాలనుకుంటే మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో బాక్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫోటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మవచ్చు. ఇది ఇవాళ వీడియో. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.